దర్శకులు డాక్టర్ వెంటపాటి పుల్లారావు గారు, టీడీపీ నుంచి సాహెబ్ గారు, జనసేన నుంచి అడ్వకేట్ గాదే వెంకటేశ్వరరావు గారు, అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. చాలా ఎలక్షన్స్ చూశారు మీరు ఇండియాలో, దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో. సో జనరల్గా ఒక వాతావరణం ఉంటుంది, ఎలక్షన్ పూర్తయిపోయి, పోలింగ్ పూర్తయి, కౌంట్ అయ్యే ముందు వాళ్ళ పరిస్థితిని చూసే ఎవరు విన్నింగ్ అనేది చెప్పచ్చు. ఏపీలో మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి పరిస్థితులు, కానీ మీ అబ్జర్వేషన్స్ ఏంటి? తప్పకుండా ప్రతి ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకం ఉంటుంది. ఆ వ్యతిరేకం రెండే రెండు కూటమిలు, రెండే రెండు పార్టీలు పోటీ చేసినప్పుడు క్లియర్ గా వస్తాయి. నార్మల్ అది ట్రయాంగిల్ ఫైట్, టూ క్వాడ్రాంగిల్ ఫైట్, ముగ్గురు నలుగురు పార్టీలు ఉంటే చెప్పలేము. తప్పకుండా ప్రభుత్వం మీరు చెప్పిన దాన్ని బట్టి, మీ డిస్క్రిప్షన్ బట్టి, మీరు చాలా వివిడ్ గా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. ఆ బొమ్మలు చూడకపోయినా ఆ క్లారిటీతో చెప్పారు. అది వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్ వచ్చిందో ఆలోచిస్తున్నారని మనం భావించు. కానీ నా ఎక్స్పీరియన్స్ మీద ఏంటంటే, ఎలక్షన్స్ ఆ లెక్క పెట్టే వరకు కొద్దిగా ఆగాలి. కొద్దిగా ఆ కౌంటింగ్ బాక్స్ తిప్పాక ఒక అరగంటలో చెప్పేయచ్చు, మనం 15 నిమిషాల్లో కూడా చెప్పేయచ్చు. ఫస్ట్ బూత్ లో ఒక 100 200 ఓట్లు కౌంట్ చేసాక ఏంటి చెప్పచ్చు. సో ఆ పేషెన్స్ ఉండాలి. ఈవేళ ఎలక్షన్ అయిపోయింది, ఎగ్జిట్ సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ ఏం చేసినా వెయిట్ చేయాలి, తప్పదు. ఒకటి మీరు చెప్పింది, ఇంత ఆలస్యంగా ఎలక్షన్ కమిషన్ చేయటం ఏంటంటే, వాళ్ళ ఉపయోగం, వాళ్ళ ఇంపార్టెన్స్ చూపెడటానికి 3 నెలల పాటు దేశం అంతా ఎలక్షన్ చేస్తున్నారు. ఈవేళ 49 నియోజకవర్గాలు పెట్టారు అంతే. దాని 49 నియోజకవర్గాలకు ఒక ఫేజ్, ఒక టైం వేస్ట్ చేస్తున్నారు కదా. గవర్నమెంట్ ఓడిపోతే పోవాలి, కొత్త గవర్నమెంట్ రావాలి, ఓడిపోతే వాళ్ళు పరిచయం. ఇది 3 నెలలు దేశాన్ని హాల్ట్ చేసి వాళ్ళు ఇంపార్టెన్స్ చూపెడతాను ఎలక్షన్ కమిషన్. మేము ఉన్నాం, మేము కష్టపడుతున్నాం, ఇలా భారత ఏమున్నా దీంట్లో కష్టం వాళ్ళు చేసేది. ఆంధ్రప్రదేశ్లో డబ్బాలో ఓట్లు ఉన్నాయి, లెక్క పెట్టేస్తే అయిపోతుంది కదా స్పెక్యులేషన్. వాళ్ళు ఓడిపోతే వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు ఓడిపోతే, రావాల్సిన వాళ్ళు ఓడిపోతే వాళ్ళు ఉంటారు. ఇది ఒక పెద్ద అబ్జర్వేషన్. చాలా అనవసరంగా ఎలక్షన్ కమిషన్ 3 నెలలు డ్రాగ్ అవుట్ చేస్తా వస్తుంది. ఫేజ్ 5, 49 నియోజకవర్గాలు, 49 నియోజకవర్గాలకి 15 రోజుల ప్రిపరేషన్స్, ఒక రాష్ట్రంలో 3 ఎంపీలు. సో అందువల్ల బ్యాక్గ్రౌండ్ అది ఉండగా, తప్పకుండా మీరు చెప్పింది అయితే వాళ్ళు సెట్ బ్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నేను వెయిట్ చేసేది ఎంత చూస్తున్నానంటే, అయ్యేవారు కాదు, 4 సంవత్సరాలు బట్టి, 4.5 సంవత్సరాలు ఎప్పుడైతే వాలంటీర్స్ అనే సిస్టమ్ వచ్చా, 6 నెలలు సంవత్సరం అవ్వక వచ్చాక నాకు అది ఒక మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది ఎలక్షన్స్ మీద. మాత్రం ఈవేళ కూడా నాకు పూర్తి మేజర్ ఇంపాక్ట్ అండి. అంటే ప్రశాంత్ కిషోర్ ఇలాగన్నాడు, ప్రశాంత్ కిషోర్ అలాగన్నాడు అని మీరు చెప్పాక మనం ఏం మాట్లాడకూడదని లేదు. ఎందుకంటే ఆయన ఈ ఎలక్షన్ లో ఎవరు హైర్ కూడా చేయలేదు, ఆయన ఎవరు హైర్ చేయలేదు. ఇప్పుడు ఎవరికి పని చేయట్లేదని ఆయన ఓపెన్ గా చెప్తూ పని చేయడానికి ఎవరు తీసుకోవట్లేదు. అంటే మంచి, చాలా బ్రిలియంట్ మ్యాన్, నాలెడ్జ్ ఉన్న మనిషి, ఆ పైనియర్ అయిన ఉన్నాయి. దేర్ఫోర్ ఆ వాలంటీర్ సంస్థ అనేది 2-3 లక్షలు మొత్తం ఉండగా అంత సింపుల్ గా ఎలక్షన్ అయిపోయినట్టు నేను చోట్లనే వెయిట్ చేస్తాను. ఎలాంటి ఎలక్షన్, పెద్ద మెజారిటీ వస్తుందా? మీరు ఇందాక ఏదో 110 సీట్లు, 109 సీట్లు నేరంగా వస్తుంది అని నరేంద్ర మోడీ గారు బీజేపీ అంటే నేరంగా రాదు, అది ఇబ్బందులు ఉన్నట్లు లెక్క. వస్తే చాలా అదృష్టం, నేరం వస్తుందండి, 100 వస్తాయి ఎమ్మెల్యే. అది ఎవరన్నా జ్యోతిష్యం చెప్తున్నారా? వెయిట్. ఎంత అట్రాక్టివ్ గా ఉండినా, మీరు చెప్పే పిక్చరు ఎంత ఎంత ఇంపార్టెంట్ గా ఉండినా, ఎస్ అలాగే కనపడుతుందండి, పందాలు కూడా వేసారంటే దానికి బట్ కొంచెం సెన్సిబుల్ గా మనం వెయిట్ చేయాలి. కొత్త ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఏంటి కొత్త ఫ్యాక్టర్లు? జనరల్ గా నరేటివ్స్ ఉంటాయి కదా, పోలింగ్ హై ఉంటుంది, వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ గవర్నమెంట్ కి వ్యతిరేకత, పొలం వంట వెళ్ళి వేశారు, పోలింగ్ అయ్యాక కూడా హింసాత్మక ఘటనలు, ఎవరు గొడవ చేస్తారు అంటే ఓడిపోయే వాళ్ళు గొడవ చేస్తారు, ఇవి కదా బేసిక్ నరేటివ్. అవన్నీ కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఈ ఈ ఎకనామిక్ వెల్ఫేర్ ఓ పక్కన, రాజకీయం ఓ పక్కన, ఇది ఒక పెద్ద టెస్ట్ కదా ఇది ఫ్యూచర్ లో. అది నేను చెప్పేది, ఫ్యూచర్ లో ఎలా ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఓడిపోతే ఇవన్నీ ఉపయోగం లేదు, ప్రజలు వేరే కావాలి, ఓడిపోతే ఇదే కావాలి, గ్యారెంటీ కావాలి, ఇదే మేపాలి, ప్రజల కన్నా మాత్రం వస్తారు. సో ఇదే ఇంపార్టెంట్ ఎలక్షన్ ఒక రకంగా.
సాహెబ్ గారు, నేను మీతో మాట్లాడే ముందు ఒకసారి జనసేనతో మాట్లాడి నేను మీకు ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇవాళ మన సబ్జెక్టు కొంత